ఉమ్మడి ఏపీలో 80,000 ఉమ్మడి ఏపీలో 80-90 రోజులు సమావేశాలు జరిగేవన్నారు ఈటెల రాజేందర్. 40 నుంచి 45 రోజులు బడ్జెట్ సమావేశాలు జరిగేవన్నారు. గత సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను అన్యాయంగా సస్పెండ్ చేశారని చెప్పారు. అసెంబ్లీలో తమ సమస్యలు ప్రస్తావించాలని వీఆర్ఏ వీఆర్ఓలు కోరుతున్నారన్నారు. ప్రభుత్వ భూములు లాక్కొని ల్యాండ్ బ్రోకర్గా వ్యవహరిస్తున్నారన్నారు. మమ్మల్ని బీఎస్సీ సమావేశానికి పిలవలేదన్నారు. రఘునందన్ రావు, రాజాసింగ్ ఒక్కడు ఉన్నప్పుడు పిలిచేవారన్నారు. ఇప్పుడు బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నా ఎందుకు పిలవడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే రాష్ట్రంలో ఉన్న అనేక సంస్థలు సంఘాలు ప్రజల కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు ప్రజలు నేరుగా వాళ్ళ వాళ్ళ సమస్యలు ప్రతిపక్ష పార్టీలకు దరఖాస్తు రూపంలో ఇచ్చి మా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించండి, మా సమస్యల పరిష్కారం కోసం మీరు పాటుపడమని చెప్పేటువంటి కల్చర్ ఆనవాయితీ గతంలో ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉన్ననాడు 365 రోజులలో దాదాపు 80 రోజులు 90 రోజులు శాసనసభ జరిగేటువంటి సాంప్రదాయం ఉండే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచినాడు కూడా బడ్జెట్ సమావేశాలు 40-45 రోజుల పాటు, వర్షాకాల సమావేశాలు 10-15 రోజుల పాటు, శీతాకాల సమావేశాలు 15-20 రోజుల పాటు జరిగేటువంటి సాంప్రదాయం ఉండే. కానీ మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగమే లేకుండా చేసి ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపండి కేసీఆర్ గారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ శాసనసభ్యులమైన ముగ్గురిని అకారణంగా అన్యాయంగా సస్పెండ్ చేయడమే కాకుండా శాసనసభ్యులుగా మా నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో, తెలంగాణ ప్రజల సమస్యల ప్రస్తావనలో మా గొంతులు నెక్కే ప్రయత్నం చేసిండ్రు, మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిండ్రు. ఇవాళ మళ్ళీ శీతాకాల వర్షాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అనేక వర్గాల ప్రజలు అన్నా మా సమస్యలు ప్రస్తావించండి, మాకు అండగా ఉండండి, మాకు ధైర్యం ఇవ్వమని చెప్పి మా గెస్ట్ లెక్చరర్లు, మా స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్లు 45 రోజులుగా టెంట్ వేసుకొని ముఖ్యమంత్రి గారు ఏ హామీ అయితే ఇచ్చిండో, శాసనసభలో ఏ మాట అయితే మాట్లాడిండో దాన్ని అమలు చేయండి అని చెప్పి కోరేటువంటి వీఆర్ఏలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గౌరవంగా ఉంటుందని చెప్పి ఆ డిపార్ట్మెంట్లో చేరినటువంటి వీఆర్ఓలని ఇతర డిపార్ట్మెంట్లకు పంపి మా ఉసురు పోసుకుంటున్నాడని చెప్పేటువంటి వీఆర్ఓల గురించి కానీ, ఇవాళ గిరిజన ప్రాంతంలో భూమిని నమ్ముకొని అడవిని నమ్ముకొని బతికేటువంటి అడవి బిడ్డల్ని ఫారెస్ట్ అధికారులు బూటుకాళ్ళతో తన్ని, మహిళలని చూడకుండా, గర్భవతులను చూడకుండా, చిన్న పిల్లల్ని కూడా చూడకుండా వాళ్ళకు సంఖ్యలు వేసి జైళ్ళలో పెడుతూ ఉన్నారు, వాళ్ళ భూములను కబ్జా పెడుతున్నారు. మా గిరిజన భూముల సమస్య ప్రస్తావించమని చెప్పేటువంటి వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల గత అనేక ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా వాళ్లకు అసైన్మెంట్ భూములు ఇస్తే ఆ అసైన్మెంట్ భూముల మీద ప్రభుత్వం కన్ను వేసి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లకు విలువ పలికేటువంటి ఆ అసైన్మెంట్ భూముల్ని ఆ దళిత
బిడ్డల్ని దళిత రైతుల్ని ఎన్నడుకున్నామే చూసిమరవాల్సిందే మీకు హక్కులు రావని చెప్పి బెదిరించి స్వయంగా ముఖ్యమంత్రి గారే శాసనసభలో అసైన్మెంట్ భూముల మీద మీకే హక్కులు కల్పిస్తామని చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇవాల హక్కులు కల్పించకపోగా ఆ భూముల్ని గుంజుకొని మీకు 400 గజాలు ఇస్తాం 450 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్ పేరిట ఆ భూముల్ని ఆక్రమించుకొని ఒక ల్యాండ్ బ్రోకర్ గా మారింది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే మొన్నదాకా ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు అదే విధంగా ఇవాల ఉద్యోగులు మాకు జీతాలు సకాలం రాకపోవడం వల్ల మీ ఈఎంఐ కట్టలేకపోతున్నాం ఈఎంఐ కట్టకపోవడం వల్ల మాకు బ్యాడ్ అకౌంట్స్ కింద జమ చేస్తూ ఉన్నారు మా క్రిసిల్ రేట్ తగ్గిపోతుందని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు మూడున్నర ఏళ్ళు అవుతోంది రైతులకు ఇచ్చిన నుండి రుణమాఫీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా చేస్తలేడు దానివల్ల వడ్లు అమ్ముకున్న పైసలు దానికే పోతూ ఉన్నాయి మేము పర్సనల్ అకౌంట్ల కింద జమ చేస్తున్న డబ్బులు కూడా వాటికే జమ చేసుకుంటా ఉన్నారు ఇది ఎంత దుర్మార్గం మా రైతుల గురించి పట్టించుకునే పాపన పోలేదు ఈ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇట్లా చెప్పుకోకపోతే అనేక సమస్యల విష విలయాల్లో తెలంగాణ ప్రజానీకమంతా కూడా చిక్కుకొని గిలగిల కొట్టుకుంటా ఉంటే ఇవాళ ఏ సమస్యల పరిష్కార పవిత్ర వేదిక అసెంబ్లీ ఉందో ఆ అసెంబ్లీని 3 రోజుల పాటు ఇవాళ 6వ తారీఖు 5 నిమిషాలు జరిగింది ఇవాళ సభ అదేవిధంగా 12వ తారీఖు నాడు 13వ తారీఖు నాడు 2వ రోజు సభ ముగించి ఇవాళ ప్రభుత్వం చేతులు దొరుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమే కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతిల గొంతు నొక్కడమే కాకుండా ఈ సభా మర్యాదల్ని సభా సాంప్రదాయాల్ని సభా హక్కుల్ని ఇలా కాళదాచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా ఇలా ఈ ప్రభుత్వం మీద ఇవాళ ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వానికి శిక్ష తప్పదు అన్ని విషయాల పట్ల ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటల పట్ల చేస్తున్న చేసుల పట్ల ఇస్తున్న హామీల పట్ల అమలు జరిగినటువంటి పద్ధతుల పట్ల అన్నిటి పట్ల తెలంగాణ ప్రజానీకమంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు తప్పకుండా వచ్చే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నేను అన్ని వర్గాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఏ సమస్యల పరిష్కారం కోసమైతే మాకు దరఖాస్తు ఇచ్చిందో తప్పకుండా ఈ శాసనసభలో అవకాశం వస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తాం లేకపోతే మీతో ఉండి ఉద్యమాన్ని నడిపే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ చాలా పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తింపు పోయినప్పటికీ కూడా ఆ పార్టీలను బీఎస్సీకి పిలిచినటువంటి సాంప్రదాయం ఉంది ఇక్కడ కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ సభ్యులు కలిగిన 3 శాసనసభ్యులు కలిగిన ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో అధికారం నడుపుతున్నటువంటి ఈ దేశంలో 303 పార్లమెంటు సభ్యులతో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి రూపంలో అందించినటువంటి పార్టీని ఇవాళ బీఎస్సీకి లేకుండా చేసినటువంటి పద్ధతి ఏదో ఉందో ఇది అత్యంత నీచమైన దుర్మార్గమైన ద్వేషపూరితమైన రాజకీయాలకు పరాకాష్ఠ మాత్రమే ఇలాంటి నీచమైనటువంటి ప్రాక్టీసెస్ని నీచమైనటువంటి సాంప్రదాయాలను ఏదైతే ఇలా మన మీద రుద్దే ప్రయత్నం చేస్తుందో రేపు వాళ్ళకు కూడా ఇదే గట్టి పడుతున్న విషయం మీరు మర్చిపోకండి పార్టీలు ఉంటాయి పోతాయి ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు కానీ సభ మాత్రం శాశ్వతంగా ఉంటుంది సభా సాంప్రదాయాలు సభా విలువలు సభా గౌరవం సభ ఔన్నత్యం మాత్రం శాశ్వతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది వీటి కాలరాచే అధికారం పార్టీకి లేదు వీటి కాలరాచే అధికారం ముఖ్యమంత్రి గారు లేదు ఇవాళ మా సభ్యులు రఘునందన్ గారు చెప్పినట్టుగా గతంలో ఉన్న ప్రాక్టీసెస్ స్పీకర్ గారు మీరేదో చెప్తే చేసేటువంటి మనమనిషిగా కాకుండా గతంలో ఉన్న సాంప్రదాయాన్ని స్టడీ చేయండి ఆ సాంప్రదాయాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి స్పీకర్గా శాసనసభలో పార్టీల గౌరవాన్ని కానీ సభ్యుల హక్కుల్ని కానీ కాపాడే కనీస కర్తవ్యం స్పీకర్ పైన ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు.